గుడివాడలో తనకు సీటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెప్తారు. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు పౌడర్ డబ్బాగాళ్ళు కాదు. సీఎం జగన్ మార్చే అభ్యర్థులు, తీసేసే వారి పేర్లనే గత 7 లిస్టుల్లో ప్రకటించారు. రాష్ట్రంలో ఇంకా సీట్లు ప్రకటించని 105 సీట్లున్నాయి. వినేవారు తెలుగు తమ్ముళ్ళైతే చెప్పేవాడు చంద్రబాబుల ఎల్లో మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. సీటు ఎవరికో అధిష్టానమో మా పార్టీ నాయకులు చెప్తారు. మధ్యలో ఉన్న పకోడిగాళ్ళకేం సంబంధం? తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు సీఎం జగన్ సీట్ ఇచ్చాడు. బ్రోకర్ పనులు పైరువీలు చేస్తేనో, డబ్బుందనో, ఎవరో చెప్పారనో వైసీపీలో సీట్లు ఇవ్వరు. సీఎం జగన్లా చంద్రబాబు మగాడైతే బీసీ ఎస్సీ ఎస్టీలకు సీట్లు ఇవ్వాలి. 4 గంటల చెప్పాడు చాలా కుట్రలో కుతంత్రాలు చేస్తారని. గన్నవరం నేను వెళ్తానండి, ఒకటి చెబుతాడు. గన్నవరం వల్ల నేను వంశీ పోటీ చేస్తాడు. ఆయన ఎవడు మారుతాడని నా అడుగులు చెప్పారా? గుడివాళ్ళ నన్ను మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా? వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లో మీడియా. మన చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రకటిస్తున్నాడు. రాధాకృష్ణ ఒక జిల్లా, బీఆర్ నాయుడు లిస్టు ప్రకటిస్తున్నాడు, పౌడర్ డబ్బా గారు లిస్టు ప్రకటిస్తున్నాడు. మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బఫూన్ గళ్ళు. ఎవరు బొత్స గారి సీటు కూడా అనౌన్స్ చేయరు మరి తెలియదు. మరి ఆయన అయిపోయారు ఒక పేరు. ఈ రాష్ట్రంలో 175కి 70 మంది చేర్పులు మార్పులు చేశారు. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. ఎమ్మెల్యేలు 30 మందినే తీశారు, ఒక 20 మందిని మార్పులు చేర్పులు చేశారు. 151 మంది ప్లస్ 4 వచ్చిన వాళ్ళు. 155 మందికి 50 మంది మారినారు. 105 మంది అటాక్ ఉన్నారు యాజిటీసు. జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు, మార్చకపోతే వాళ్ళే ఉంటారు. ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి. ఆ రాధాకృష్ణ గారికి, ఆ బీఆర్ నాయుడు గారి కంటే ఆడికి ఎట్లా బుద్ధి లేదు. ఇది వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం, ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం, లేదా డబ్బులు చూపెత్తే అమ్ముకు తంపటం, ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు. తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు. రాధాకృష్ణని ట్రై చేస్తాడు, బీఆర్ నాయుడు ట్రై చేస్తాడు, ఆడి పౌడర్ డబ్బాగా ట్రై చేస్తాడు, అందరూ ట్రై చేస్తారు. వాళ్ళకు ఒక ఎంతో కొంత ఒక 5 కోట్లు కమిషన్ పడేస్తే సీట్లు ఇస్తారు. చంద్రబాబు గారికి ఒక 100 కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు. ఇది వైసీపీ. మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి? 1 ఎకరం పొలం ఉంది. ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు? మా విజయవాడ వెస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి, ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి. 10 లక్షలు క్యాష్ ఉందా? ఓ సర్పంచ్కి తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు, సీట్ ఇచ్చాడు. కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో, ఒక బ్రోకర్ గాడి ఇప్పిస్తేనో, డబ్బులు ఉంటేనో ఎవరు? వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, బీసీలకి పెద్దపీట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. చంద్రబాబుకి దమ్ముంటే 25 సీట్లలో 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు. నీకు దమ్ముంటే ఇవ్వు, నువ్వు మగాడి అయితే ఇవ్వు, నీ బీసీలు వెన్నుముక్క అని చెబుతావు తెలుగుదేశం పార్టీకి. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు సంబంధించినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు సీటు మారుతాడా మార్చడా అది మాకు, ఆయనకి సంబంధించినటువంటి విషయం. మధ్యలో ఈ తెలుగుదేశం బ్రోకర్ గాళ్ళకి ఎందుకు? మా గుడివాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ 5 కోట్లు దొబ్బి. ఈ బ్రోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని బ్రోకర్ గాళ్ళని. మా పార్టీ సంగతి ఎందుకు ఈ బ్రోకర్ గాళ్ళకి? జనరల్గా వైసీపీ శ్రేణులకు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. మేము ఎప్పుడు కూడా మొదటి నుంచి చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాపదం ముందు ఒక్కొక్కడిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని 2-3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నాయి. అయినా కూడా 2-3 పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఒకటే, సిద్ధం సభ నిన్న సక్సెస్ అవటం కాదు. చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఖ్య ఎందుకు నాకాడు? ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా సంఖ్య ఎందుకు నాకుతున్నారు? యువతల పక్క ఉన్నది ఎవడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
నేను ఒక్కనే పోటీ చేస్తానని చెబుతున్నాడు. మరి మీరు ఎందుకు ఒకటి సంఘం ఒకటి నాకి సీట్లు అనౌన్స్ చేసుకోలేక ఎందుకని సవడ దద్దమ్మలా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ప్రజాబలం.